శంకరంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ చక్రవర్తి ఆకస్మికంగా పర్యటించారు. గ్రామాల్లో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీరు కోసం ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, అదేవిధంగా ప్రతి కుటుంబానికి నీరు సరిపడ వస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆకస్మికంగా పర్యటించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటిని సేవించి ఆరోగ్యం ఉండాలన్నారు. ఎవరు కూడా నీరు వృధా చేయదని ఆయన తెలిపారు. రాబోయే వేసవి కాలంలో కూడా మిషన్ భగీరథ ద్వారా నీరు అందించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ చక్రవర్తి, ఈఈ కమలాకర్, ఏఈ నిఖిల, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ ఓఎండం కింద మేము ప్రతి ఊరిని ఇన్స్పెక్ట్ చేసి ప్రతి దగ్గర అందరికీ నీళ్లు కరెక్ట్ గా వస్తున్నాయి, ఆ మంచి నీళ్లు వస్తున్నాయా లేదా చెకింగ్ చేస్తున్నాం. అన్ని పెద్ద పెద్ద అదేంటి 3000 కంటే జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలని చీఫ్ ఇంజనీర్గా నేను చూస్తున్నాను. నేను సూపరింటెండెంట్ ఇంజనీరు చూస్తాం మీకు ఇక్కడ అదేంటి నీళ్లు ఎలాగొస్తున్నాయి ఏమిటి. వచ్చే అదేంటి సమ్మర్లో మనకి కరెక్ట్గా నీళ్లుండి వాళ్ళకి సరిగ్గా మనం సర్వీస్ ఇవ్వగలము అనేది నిర్ధారణ చేసుకొని ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవుతున్నాం. మిషన్ భగీరథ తరఫు నుంచి ఇది మిషన్ భగీరథ ఓఎండ్ఎం ప్రోగ్రాము. ఇది ఈ ప్రోగ్రాంలో మనం అంతా కరెక్ట్గా అన్ని మిషన్ భగీరథ నీళ్ళన్నీ పైప్ లైన్లు మోటార్లు అన్నీ వర్క్ చేస్తున్నాయని చూసుకోవటానికి ఈ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. మండలం ఏ విలేజ్ చేశారు ఈరోజు? ఇది మొదటి రోజు. మేము ఇది మార్చి దాకా ఒక్కొక్క విలేజ్ అలాగే చూసుకుంటూ ఉంటాం. అంటే అదే చిన్న విలేజెస్కి మా జేఈలు చూస్తారు, పెద్ద విలేజెస్ డెప్యూటీలు చూస్తారు, 3000 పైనవి ఏంటి మా ఎస్సీ చూస్తారు, అక్కడక్కడ నేను చీఫ్ ఇంజనీర్గా నేను చూస్తాను.